నమస్కారం నా పేరు జ్యోతి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని రాజధాని విషయంలో తమకు సంబంధం లేదని కోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలన్న మంత్రి బొత్స మాజీ మంత్రి గంట తమ పార్టీలోకి రావద్దు భీమిలి నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు నిరసనలు రాష్ట్రంలో కోవిడ్ వైద్య సేవలకు ప్రతి నెల 350 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని వెల్లడించారు బాధితులకు భరోసా ఇస్తూ వారికి సేవలు అందిస్తున్న సిబ్బందిని అభినందించారు ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దర్శనం అనంతరం మంత్రికి ప్రసాదాన్ని అందజేశారు స్వామి దర్శనం అనంతరం మంత్రి తిరుపతిలోని స్టేట్ కోవిడ్ స్విమ్స్ హాస్పిటల్ను సందర్శించారు ఐసీయూ తదితర వార్డులను పరిశీలించారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని వాటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు మృతదేహాలపై ఆభరణాలు ఇతర వస్తువులు మాయమవుతున్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయని వారిపై కూడా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఈ కేసులను నియంత్రించడానికి మరి పైన రాష్ట్ర ప్రభుత్వం నుండి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి వచ్చినటువంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మార్గదర్శకాలు ఏ విధంగా అమలవుతా ఉన్నాయి ఇంకా పెద్ద ఎత్తున ఈ కేసుల సంఖ్య పెరగకుండా ఉండటానికి మనం ఏమేమి కార్యక్రమాలు తీసుకోవాలన్న విషయంలో మరి పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలు జిల్లా స్థాయిలో ఏ విధంగా అమలవుతా ఉన్నాయి అదేవిధంగా కేసులకు సంబంధించి టెస్టులు పెంచడం వల్ల పెరిగేటువంటి ఈ పాజిటివ్ కేసులకు సంబంధించి వారందరికీ కూడా తగినటువంటి మరి వైద్య సౌకర్యాలు అందుతున్నాయా లేదా ఆ హాస్పిటల్స్లో ప్రిపేర్నెస్ ఎలా ఉంది డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉంటూ ఉన్నారా వారు వైద్య సరైనటువంటి వైద్య సేవలు ఆ పేషెంట్లకు అందజేస్తూ ఉన్నారా లేదా అక్కడ మందులు ఉన్నాయా లేదా లేకపోతే వారికి ఇచ్చేటువంటి ఆహారం నాణ్యత ఎలా ఉంటుంది వారికి సంబంధించి సరిపడా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అక్కడ సరిపడా ఆహారం ఇస్తూ ఉన్నారా లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెను ఆ ఆసుపత్రుల్లో మెయింటైన్ అవుతా ఉందా లేదా శానిటేషన్ ఎలా ఉంది ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చూసి రమ్మని చిత్తూరు జిల్లాకు స్వయంగా మమ్మల్ని అందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి అవన్నీ పరిశీలన చేసి రమ్మని చెప్తే ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి మేము కలెక్టరేట్లో ఇంకో చోట రివ్యూ చేస్తూ మరి అక్కడ నిర్ణయాలు తీసుకోకుండా స్వయంగా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మీరు వెళ్ళండి కోవిడ్ కేర్ సెంటర్లకు కానీ కోవిడ్ హాస్పిటల్లో ఉన్నటువంటి పాజిటివ్ కేసులకు సంబంధించి ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారి సాధక బాధకాలు వినండి వారికి సంబంధించి ఆసుపత్రుల్లో సేవలు ఎలా ఉన్నాయి భోజనం ఎలా ఉంది ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయి మంచినీరు ఎలా ఉంది ఇవన్నీ కూడా కనుక్కోండి రోజు మందులు ఇస్తూ ఉన్నారా లేదు ఇవన్నీ కూడా మీరు వారినే స్వయంగా కోవిడ్ పాజిటివ్ కేసులకు సంబంధించి ఆ బాధితుల్ని అడిగి వారి చెప్పేది విని ఇంకా ఏదైనా ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ఏదైనా కొంత చిన్న చిన్న లోటుపాట్లు ఉండటం సహజం ఆ లోటుపాట్లు కనుక స్వయంగా మీరు ఆ బాధితుల దగ్గర నుంచి తెలుసుకుంటే ఆ పేషెంట్ల దగ్గర నుంచి తెలుసుకుంటే ఇంకా మనం పెద్ద ఎత్తున వారికి ఆ సేవలు అందించే విధంగా పూర్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని వారికి అందజేసే విధంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళొచ్చు అన్న గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈరోజు మేము స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆసుపత్రికి రావటం జరిగింది లోపల ఉన్నటువంటి కరోనా పేషెంట్స్కి సంబంధించి మరి వారందరితో మేము మాట్లాడటం జరిగింది మేము అత్యంత సంతోషించదగ్గ అంశం ఏంటంటే స్విమ్స్కి సంబంధించి మేము మాట్లాడే అన్ని ఫ్లోర్లు ఐసీయూతో సహా మొత్తం అన్ని ఫ్లోర్లు కూడా మేము వెళ్ళటం జరిగింది వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రప్రథమంగా డాక్టర్ల సేవలు కానివ్వండి నర్సు సేవలు కానివ్వండి పారామెడికల్ సేవలకు సంబంధించి మేము అత్యంత సంతృప్తిగా ఉన్నాము వారికి సంబంధించి మేము రెండు చేతులు ఎత్తి మేము రెండు చేతులు జోడించిన వారి రుణం తీరదు అని చెప్తా ఉన్నారు ప్రత్యేకించి స్విమ్స్కి సంబంధించి డాక్టర్లకు పారామెడికల్ స్టాఫ్కు అందరికీ కూడా నేను కూడా నా రెండు చేతులు జోడిస్తూ వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా ఇటువంటి విపత్తు సమయంలో మీరు ఈ విధంగా నిలబడి సేవలు అందిస్తూ ఉన్నందుకు మంత్రి తిరుపతిలో పలు చోట్ల పర్యటించారు కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మదరపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాల ఏర్పాటు విషయంలో కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతిపక్ష నేత చంద్రబాబు గత 3 రోజులుగా వీధి నాటకం ఆడుతున్నారని విమర్శించారు ఆయన సమాజం కాకుండా తన సామాజిక వర్గాన్ని కాపాడుకోవడం కోసమే ఆలోచన చేస్తూ కొత్త పద్ధతులు మొదలు పెట్టారని విమర్శించారు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం 3 రాష్ట్రాల నిర్ణయాన్ని ప్రకటించిందని చెప్పారు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలు ఎదుగుదలను చంద్రబాబు అడ్డుకుంటూనే కేవలం 29 గ్రామాలకి కొమ్ము కాయడం అన్యాయమన్నారు ఈ 3 రోజుల నుంచి సహనంతో జరిగిన పరిణామాలను పరిశీలిస్తున్నామని ఈ రోజు కేంద్రం రాష్ట్రాల ఏర్పాటులో తమకు సంబంధం లేదని అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనేదని హైకోర్టుకు స్పష్టం చేసిందన్నారు తమ పార్టీ విధానాల పట్ల ఆసక్తి మా నాయకుడి పట్ల నమ్మకంతో పార్టీలోకి వస్తానంటే ఎవరికైనా స్వాగతిస్తామని చెప్పారు పేదలకు న్యాయం జరుగుతుంటే చంద్రబాబుకు కడుపు మంట వస్తుందని విమర్శించారు ఇటు అనకాపల్లి నుంచి అటు విజయనగరం వరకు రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మంత్రి స్పష్టం చేశారు 3-4 రోజుల నుంచి చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఓ వీధి నాటకాన్ని మొదలు పెట్టారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు ఒక సీనియర్ రాజకీయవేత్త అంటారు ఈ నాటకంలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ప్రజలతో ఎందుకోబడిన ప్రభుత్వాన్ని మీరు రాజీనామా చేసి రండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని ఆయనే చెప్తాడు ఆయనకున్న ఆయన ఒత్తాసపడుతున్న సమాజం కోసం కాకుండా సామాజిక వర్గం కోసం ఆలోచిస్తున్న ఆయన పత్రికల్లో ఆయన ఛానల్లో దాన్ని వచ్చి పెద్దగా వ్యక్తీకరించడానికి ప్రయత్నాలు చేస్తాయి మరి అదే సైమిల్టేనియస్గా మరి అదే సమయంలో నేను కూడా చెప్పాం మీకు 48 గంటల టైం ఇస్తున్నామని చెప్పి మరి దాని మీద స్పందన లేదు ఎవరైనా రాజకీయాల్లో వచ్చి నేను 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యకు నా చతుర్థతో నేను దాని గురించి పోరాటం చేస్తున్నాను దాని మీద ఇగో నేను ప్రజల ముందుకు వెళ్తాను అని చెప్పి వాళ్ళు చెప్తారు మనం ఎన్నో చూసాం దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ చూసాం దాని మీద జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కానీ లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు ఆయన పార్టీ మీద చేసిన పోరాటం కానీ ఆయన తండ్రి గారు ఉన్న పార్టీ మీద చేసిన పోరాటం కానీ ఈ మధ్యకాలంలో జరిగిన కానీ ఈయన కొత్త బంధం అలాంటాడు ఈయన ఏమనుకుంటున్నాడో అర్థం అవ్వట్లేదు ఏంటంటే మళ్ళీ ఇంకో 40 గంటల్లో మళ్ళీ ముందు వస్తాను మీ ముందుకు వస్తాను మళ్ళీ ఏం వస్తావు ముందుకు వస్తావు ఏంటి వస్తావు వచ్చి ఏం చేస్తావు ఇప్పటివరకు ఏం చేసావు ఎవరంటే మంత్రులు వచ్చి ఆ రోజు ఈ రకంగా అధికారులు ఉన్నప్పుడు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడికి ఈ రకంగా మాట్లాడారు అని వెనక ముందు అవి కట్టేసి ఆయనకి ఏదైతే ఒక వాక్యం ఆ వాక్యాన్ని వచ్చి పెడతాడు ఆయన అందంగా ఇలాంటి లాజిక్లు ఇలాంటి మ్యాజిక్లకి ఈయన పేటెంట్ అందరికి తెలుసు రాష్ట్ర భారతదేశంలో అందరికి తెలుసు నేను చెప్పక్కర్లే మొన్నే ఆయన ఎవరు ఫరూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా చెప్పాడు ఏమని చంద్రబాబు యుఎన్ త్రో లీడర్ అని చెప్పాడు ఉపయోగించుకుంటాడు పంపించేస్తాడు అని రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో కూడా ఈయన అటువంటి నాలుడి పేటెంట్ ఈయన పేటెంట్ ఆయన వచ్చి వచ్చి అంటాడు ఇవాళ పెద్ద పేపర్లో వచ్చి ఇవాళ వెనక్కి తోకముడిచేది ఏంటి తోకముడ్డం మాజీ మంత్రి ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా భీమిలీ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ శ్రేణులు మానవహారాలు నిరసనలు తెలిపారు భూ కబ్జాదారుడు గంటా శ్రీనివాసరావు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు ఆయనను వైసీపీలోని ఇరాకను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలోని పలు చోట్ల నిరసనలు తెలిపారు పిఎంపాలెం చిన్నాపురం తగరపు వలస తదితర ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి గంటా శ్రీనివాసరావును వైకాపాలోకి తీసుకోవద్దంటూ పార్టీ నాయకులు నినాదాలు చేశారు
అయోధ్యలో రామ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని టీటీడీ ఎస్విబిఎస్ ఛానల్లో ఎందుకు ప్రత్యక్ష ప్రసారం చేయలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన ఎస్విబిఎస్ ఛానల్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో 250 టీవీ ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించాయని ఈ విషయం ఎస్విబిఎస్ ఛానల్కు తెలియదా అని ప్రశ్నించారు. వెంటనే ఆ ఛానల్ సీఈఓ వెంకట్ నాగేష్ ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిలు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రపంచమంతా వందల టీవీ ఛానళ్లు ప్రత్యేకమైనటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని అందించాయి. కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి భగవాన్ బాలాజీ మందిరానికి సంబంధించిన ఎస్విబిసి ఛానల్ మాత్రం ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇవ్వలేదు. ఈరోజు కలియుగ దైవం మరో రూపం శ్రీరామచంద్రుడని చరిత్ర ఘోషిస్తుంది. తిరుమల కూడా అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటుంది. 2013లో ఏకంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా నిర్వహించింది, రామాలయ నిర్మాణం కావాలని. నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో విదేశాలకు సంబంధించిన దాదాపు 250 టీవీ ఛానళ్లు, బీబీసీ లాంటి ప్రతిష్టాత్మక ఛానళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారం ఇచ్చాయి. తిరుమల అధికారుల నిర్లక్ష్యం, ఈఓ నిర్లక్ష్యం, అక్కడ ఉన్నటువంటి ఎస్విబిసికి సంబంధించిన ఛానల్కు సంబంధించిన సీఈఓ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఈ ప్రసారాన్ని కోట్ల మంది హిందువులు చూసే అవకాశం కోల్పోయారు. ఎందుకు తిరుమలకు సంబంధించిన విషయంలో ఈ రకంగా జరుగుతుందో అర్థం కాదు. ముఖ్యమంత్రి తక్షణం స్పందించాలి, టీటీడీ పాలక మండలి తక్షణం స్పందించాలి, ఈఓను అదేవిధంగా ఎస్విబిసి సీఈఓను తక్షణం విధుల నుంచి తప్పించి విచారణ చేపట్టాలని చెప్పి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు హిందువుల కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం ప్రారంభించినటువంటి ఎస్యుబిసిలో రాజకీయ నాయకులకు సంబంధించిన వివిఐపీలకు సంబంధించిన ప్రసారాలు ఉంటాయి. తనకు కరోనా వచ్చిందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన అన్నారు. తన కుటుంబ సభ్యులతో కరోనా వచ్చి తగ్గిపోయిందని, తాను వారిని కలవలేదని తెలిపారు. కరోనాను తరిమి కొట్టడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి 10 రోజుల పాటు అరకు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించామని, దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని సమాచార వ్యవస్థలు, కొంతమంది గిట్టని వాళ్ళు చెట్టిపాలెం గారికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాంగ్ ప్రచారం చేస్తున్నారు. ఈ కరోనా టెస్టులు 3 టైమ్స్ నేను అరకువేలి సిహెచ్లో చేసుకున్నాను, 3 టైమ్స్ కూడా నెగిటివ్ వచ్చింది. కానీ మా కుటుంబ సభ్యులకి ఒకరిద్దరికి కరోనా సోకింది, వాళ్ళని ఆల్రెడీ క్వారంటైన్లో పెట్టడం జరిగింది. నేను నా కుటుంబ సభ్యులకి కలిసి సుమారుగా 20 రోజులు అవుతుంది. ప్రజలు నా గురించి కానీ, నా కుటుంబ సభ్యుల గురించి కానీ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలు దీవెనలు ఎలవేళలా నాపై, నా కుటుంబంపై ఉంటే అదే నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. అదేవిధంగా కరోనా సోకకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం పెట్టిన నిబంధనలు, మాస్కులు ధరించడం, శానిటైజర్స్ యూజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, అదేవిధంగా పరిసర ప్రభావాలు శుభ్రంగా ఉంచుకోవడం చేస్తే ఈ కరోనా మహమ్మారి నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ రేపు జరగబోవు స్వచ్ఛంద లాక్డౌన్ని ప్రజలందరూ గమనించి అందరూ సహకారం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. రేపటి 7 తారీఖు నుండి 16 తారీఖు వరకు పూర్తిగా అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వ్యాపార సంఘాలు అందరూ ఏకగ్రీవంగా అరకు పట్టణము, అరకు పరిసర ప్రభావాలన్నీ లాక్డౌన్ చేయాలి స్వచ్ఛందంగా అని చెప్పేసి తీర్మానించడం జరిగింది. దీనికి ప్రజలందరూ గమనించి సహకారం చేయాల్సిందిగా మీ అందరికీ నేను కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తుంటే, ఇక్కడ ప్రజల భిక్షతో రాజకీయ లబ్ధి పొందిన ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అయితే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి అయ్యన్న పాత్రలు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసి నెగ్గిస్తే అభివృద్ధి చేయకపోగా కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే జైల్లో ఉన్నారని, ఆయన స్విస్ ఖాతా అకౌంట్లు త్వరలోనే బయటపడతాయని వెల్లడించారు. అయ్యన్న సబ్బమహారీలు కూడా నోటిని సంభాళించుకోకపోతే తగిన గుణపాఠం ప్రజలే చెబుతారని హెచ్చరించారు. ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చిన అచ్చెన్నాయుడు గారు మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఏమిటంటే ఇసుక స్కామ్లో ఇవాళ కోట్లాది రూపాయలు దోచుకున్నాడు అచ్చెన్నాయుడు గారు. ఆ కోట్లాది రూపాయలు ఇసుక స్కామ్ ఏదైతే ఉందో ఈరోజు నెక్స్ట్ బయటకు వస్తుంది ఇసుక స్కామ్. గతంలో చూశారు వాళ్ళ అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు కూడా ఈ ఇసుక స్కామ్ డబ్బు కోసం ఈ దందా జరిగిన కోసం కొట్లాడుకొని వాటాలు కూడా తేలకపోతే ఇప్పటికీ గొడవలు పడుతున్నారు. అచ్చెన్నాయుడు ఆ రోజు జైలుకి వెళ్ళేటప్పుడు కనీసం దగ్గరుండి పలకరించడానికి కూడా రామ్మోహన్ నాయుడు ఆ రోజు వెళ్ళలేదు. నేను ఒకటి అడుగుతున్నా అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడికి, మీ ఇసుక వాటాలు ఎంతవరకు వచ్చాయి? అవి ఎంతవరకు తేలే? అవి బహిర్గతంగా మీరు ఇప్పటికి వచ్చి చెప్పాలని చెప్పేసి అచ్చెన్నాయుడు గారికి విన్నవించుకుంటున్నాం. ఒకటి, ఈరోజు విశాఖ పరిపాలనా రాజధాని కోసం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రకటించారు విశాఖ హబ్ ఐటీ హబ్. నిజంగా గొప్ప విషయం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రో, ఫార్మాసిటీ, మినీ పోర్ట్స్, ఫిషింగ్ మినీ పోర్ట్స్, తర్వాత అనకాపల్లి అష్టాపురం ఫోర్ లైన్స్, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉత్తరాంధ్ర మీద వస్తే ఈరోజు ఉత్తరాంధ్రలో పుట్టి మీరు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు. ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి కానీ గుంటూరు జిల్లా నుంచి వచ్చిన నాయకులు, ఈరోజు తెలుగుదేశంలో నాయకులు ఈరోజు ఏమి నోరెత్తకుండా విశాఖ అభివృద్ధినే కోరుకుంటే ఈ ప్రాంతవాసులై ఉండి ఈ ప్రాంతంలో పుట్టి నిజంగా మీరు నిజంగా రాజకీయ భిక్ష పెట్టిన ఉత్తరాంధ్ర ప్రజలకి క్షమించమని అడగాలి. ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం కోరుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రజలు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. మీకు రాజకీయ పిక్ష పెట్టిన ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తే ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం అడ్డుకుంటే ఉపేక్షించి న్యాయస్థానాలు న్యాయమూర్తులను అవమానించే విధంగా ఎమ్మెల్సీ పండు రవీంద్రబాబు వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చా విజయకుమార్ మండిపడ్డారు. సీఎం జగన్ను కోర్టులు గాని చంద్రబాబు గాని ఏమీ ఎవరూ చేయలేరని అహంకారపూరితంగా మాట్లాడి వ్యవస్థలను కించపరిచారని ధ్వజమెత్తారు. వైకాపా నాయకులకు వ్యవస్థలపై గౌరవం లేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. అందరికీ నమస్కారం. నిన్న మరి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి పండుల రవీంద్ర మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారినట న్యాయస్థానాల్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు కానీ కోర్టులు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా వెంట్రుక పేకలేదని చెప్పి చాలా అహంకారంతో మాట్లాడాడు. అంటే దళితుడిని కదా నేనేం మాట్లాడినా చెల్లుతుంది అన్నటువంటి ఒక అహంకారంతో పండుల రవీంద్ర అన్నటువంటి వ్యక్తి మాట్లాడాడు. చాలా బాధాకరం. అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానాల మీద గౌరవం లేదు, న్యాయమూర్తుల మీద గౌరవం లేదు. అంటే న్యాయమూర్తుల మీద అసభ్యకరంగా మాట్లాడవచ్చు, రాజ్యాంగం మీద విలువలు లేవు, రాజ్యాంగం మీద నమ్మకాలు లేవు వీరికి. అంటే అవమానించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజల మీద కూడా ఏ విధమైనటువంటి దాడులు, ఏ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తూ ఉన్నదో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా ఉన్నటువంటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికి కూడా చిత్తశుద్ధి లేనటువంటి ప్రజాప్రతినిధులు వీరు. అహంకారంతో కండకావరంతో ఈరోజు ఏంటంటే మేము అధికారంలోకి వచ్చాం మమ్మల్ని ఎవడో ఏమీ పేకలేడనేటువంటి ఒక ఆలోచనతో, అంటే ప్రజలే ఓట్లేసి గెలిపించారు కదా అన్నటువంటి ఆలోచన భయం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని చులకన భావంతో ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే రాజ్యాంగానికి విలువలు లేకుండా మాట్లాడుతూ, న్యాయస్థానాలకు విలువలు లేకుండా మాట్లాడుతూ అహంకారంతో, అంటే ప్రభుత్వం మా చేతిలో ఉంది, రాష్ట్రం అంతా మా చేతిలో ఉంది, ఇష్టాసారంగా మేము ఏం చెప్తే అదే శాసనం అన్న విధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని. రాజధాని విషయంలో తమకు సంబంధం లేదని కోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం. చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలన్న మంత్రి బొత్స. మాజీ మంత్రి గంటా తమ పార్టీలోకి రావద్దు. భీమిలి నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు నిరసనలు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.